ఆర్కేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ కేసరి అప్పారావు గారింట్లో ఉన్నాం. అసలు ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ అంటే ఏమిటి, దాని కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి చాలా ప్రాంతాలలో, దీనిని అరికట్టేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? రాష్ట్రంలో ఇటీవల కాలంలో మేము చేస్తామంటే, చైల్డ్ రైట్స్ కమిషన్ వచ్చినాక సరే, అంటే ఇప్పుడు మీరు చైర్పర్సన్గా ఉండేటప్పుడు గవర్నమెంట్ నుండి మీకు గన్మెన్స్ని ఇచ్చారు అని తెలుసు, సో వాళ్ళని వద్దు అనడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే మాకు నమస్తే సార్. నమస్తే. అసలు ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ అంటే ఏంటి, ఇది స్థాపించడానికి గల కారణాలు ఏంటి సార్? భారతదేశంలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రాష్ట్రంలో బాలల హక్కులు ఎక్కడైనా హక్కులు భంగం కలిగినా, లేకపోతే హక్కుల గురించి విఘాతం కలిగినా ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలో అయ్యేసరికి మన 2022లో ఏప్రిల్లో ఇది అపాయింట్ చేయడం జరిగింది. ఒక చైర్పర్సన్, ఒక ఆరుగురు మెంబర్లు ఉంటారు. ఒక చైర్పర్సన్గా నన్ను అపాయింట్ చేశారు, అలాగే ఒక ఆరుగురు మెంబర్స్ ఉంటారు. ఆరుగురు మెంబర్లో ఒక వేకెన్సీ ఉంది, ఒక ఐదుగురు ఉన్నారండి. అసలు ఈ దీని కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి సార్? రాష్ట్రంలో బాలలు అనగా 0-18 ఇయర్స్, ఈ 0-18 ఇయర్స్ పిల్లలకి ఎక్కడైనా హక్కులు భంగం కలిగితే ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్స్ యాక్ట్ కానీ, లేకపోతే విద్యా హక్కు చట్టం కానీ, లేకపోతే చైల్డ్ లేబర్ కానీ, చైల్డ్ మ్యారేజ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఎక్కడైనా బాలల హక్కులకు సంబంధించిన విఘాతం గట్ట జరిగినా, లేకపోతే వాళ్ళ హక్కులకు భంగం కలిగినా ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది. సంబంధిత అధికారులకి వీటి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తుందండి. సరే, ఇప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి చాలా ప్రాంతాలలో, దీనిని అరికట్టేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? రాష్ట్రంలో ఇటీవల కాలంలో మేము చేస్తామంటే, చైల్డ్ రైట్స్ కమిషన్ వచ్చినాక 26 జిల్లాల్లో పర్యటన చేయడం జరిగింది. 26 జిల్లాల్లో బాల్య వివాహాలకు సంబంధించిన ఒక కమిటీ ఉంటాయి, బాల్య వివాహాల నిరోధక కమిటీస్ అని. ఆ కమిటీస్ని స్ట్రెంగ్థనింగ్ చేయడం జరిగింది. మొన్న ఇటీవల కాలంలో ఒక 21వ తేదీన మన విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇదివరకు చైల్డ్ మ్యారేజ్ ప్రొఫెషన్ ఆఫీసర్స్ జిల్లా స్థాయిలో ఉంటుంది, మండల స్థాయిలో ఉంటుంది, గ్రామ స్థాయిలో ఉంటుంది. ఈ గ్రామ స్థాయిలో ఇదివరకు ఏం చేస్తామంటే, మనకి సెక్రటరీ కానీ లేకపోతే విఆర్ఓ గారు కానీ ఉండేవారు. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాక అక్కడ మహిళా పోలీసులు ఏం చేస్తున్నారంటే బాగా వర్క్ చేస్తున్నారు. ఆ మహిళా పోలీసులకు బాధ్యతలు అప్పచెప్పాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 31 ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ జీవో నెంబర్ 31లో మహిళా పోలీసు కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ మహిళా పోలీసులు ఏం చేస్తారంటే, ప్రతి ఎవరైనా ఇటువంటి వాళ్ళ దృష్టిలోకి వచ్చినప్పుడు, ఇటువంటి సంఘటనలు కానీ ఏమి జరిగినప్పుడు వాళ్ళకి వెళ్ళి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలాగే గ్రామ స్థాయిలో 11 మంది ఉంటారు, ప్రతి సర్పంచ్ గారు దానికి చైర్మన్, మహిళా పోలీసు కన్వీనర్ ఉంటారు. గ్రామ స్థాయిలో పాఠశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే కమ్యూనిటీ లెవెల్లో కానీ వాలంటీర్స్ వారి సహకారంతో వీళ్ళకి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా జరిగితే ఎలాగుంటాయి, జరగకుండా నివారణ చర్యలు వాళ్ళు చేపట్టడం జరుగుతుందండి. సరే, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి చైల్డ్ రైట్స్ కమిషన్లో ఉన్నారు సార్? 2000లో నేనేం చేసినట్టు ఒక క్యాసిలీ స్వచ్ఛంద సేవా సంస్థని వాడు పెట్టడం జరిగింది. ఆ గౌరవ బొత్స ఝాన్సీ లక్ష్మి గారి సూచనలు సలహాల మేరకు 2000లో ఆగస్టు 10 ఒక స్వచ్ఛంద సంస్థ రిజిస్టర్ చేయడం. దానికి కూడా మన గౌరవ మాజీ ఎంపీ గారు బొత్స ఝాన్సీ లక్ష్మి గారే దానికి రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం అంతా మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆమె సహాయం చేశారండి. నిజంగా మేడం గారికి, అలాగే బొత్సత్యనారాయణ గారికి, మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ముగ్గురు కూడా నేను ధన్యవాదాలు. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ముగ్గురే కారణం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ఎంత టాలెంట్ అన్నా మనకి ఒక సపోర్ట్ ఒకరు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎంకరేజ్ చేసిన వాళ్ళు, మనకి వినుదండుగా ఉండేవాళ్ళు వాళ్ళు నిజంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పునర్జన్మనిచ్చారు నాకు. మా తల్లిదండ్రులు జన్మనిచ్చిన, నాకు పునర్జన్మించిన ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటూ చెప్తాను. వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాండి, దానికి నిజంగా వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అయితే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే బొత్స ఝాన్సీ గారు రిజిస్ట్రేషన్ అంత చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ అయితే, ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసినాడు, మినిమం 3 ఇయర్స్ ఉంటే కానీ గవర్నమెంట్ ప్రాజెక్టులుగా ఎలిజిబిలిటీ ఉండదు. ఆ 3 సంవత్సరాలు అయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే
ఎందుకంటే నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే మాకైతే నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. మా తండ్రి గారు కూడా కొంచెం అప్పుడు చదువుకున్న 5-7 చదివేటప్పుడు, మా అమ్మగారు కూడా గృహిణి ఏమో చదువుకోలేదు, నిరక్షరాస్యులు. అయితే నేనేం చేసిన 3 సంవత్సరాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత భగవంతుడేమో పిల్లలతో పనిచేసే అదృష్టం 2004 బాల కార్మిక వ్యవస్థ స్కూల్స్ పెట్టడం జరిగింది. అలా అలాగలా కొద్దిగా అప్పుడు కూడా కొంచెం మనకి అంటే లైవ్లీహుడ్స్కి ఇబ్బంది లేకుండా జరిగింది. అలా అలాగే వచ్చిన తర్వాత ఈరోజు నా ఒక అదృష్టం ఏంటంటే మొన్నటి వరకు 2017 వరకు నా ఎన్జిఓలో సుమారుగా 2500 మందికి ఉపాధి కల్పించండి. నిజంగా చాలా అదృష్టం, అదృష్టం జరగడం కూడా అనకూడదు. కానీ నాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన బొత్స గారి కుటుంబం అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నాకు పూర్తి సహసహకారాలు అందించారు. నాది స్వస్థలం గొర్రెల మండలం గరికొలుసు. నేను ఓన్లీ ఆ గ్రామానికి ఆ మండలాన్ని పరిమితమై కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత అలాగ అలాగ అభివృద్ధి చెంది మనం ఏం చేస్తుంటే 2004 పిల్లలతో పనిచేసే అదృష్టం మాకు ఆ భగవంతుడు కల్పించారు. బాల కార్మికుల కోసం పునరావాస కేంద్రాలు ఒకటి పెట్టడం జరిగింది. గొర్రెల మండలంలో కోటగండ్రలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నెల్లిమర్లు కూడా నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టడం జరిగింది. అలా అయిన తర్వాత 2011 జిల్లా స్థాయిలో బాలల సంక్షేమ సమితి అటు ఉంటుందండి. జిల్లా స్థాయిలో బాలకు సంబంధించిన వాళ్ళ సంక్షేమ కానీ కేరు ప్రొడక్షన్ చేయడం అందులో నాకు మెంబర్గా రావడం జరిగింది. 2011-2014 వరకు మెంబర్గా పనిచేయడం జరిగింది. 2014-2017 వరకు సేవలను గుర్తించి ప్రభుత్వం ఏం చేశారంటే 17 వరకు జిల్లా స్థాయి చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఆ 2017 అయిన తర్వాత 2017-2020 వరకు రాష్ట్ర స్థాయిలో బాలకుల కమిషన్ సభ్యులకు కూడా ఎంపిక చేయడం జరిగింది. 2022 మళ్ళీ రాష్ట్ర స్థాయిలో చైర్పర్సన్గా బాలకుల కమిషన్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను అంటున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ అది కంటిన్యూ అవుతూ ఉందా? లేదండి, ఎందుకంటే మేము పిల్లలతో పనిచేస్తున్నాం కాబట్టి పిల్లలతో పనిచేసిన స్వచ్ఛంద సంస్థలు కొన్ని పిల్లలతో పనిచేసే ప్రాజెక్టులు గట్టు ఉంటాయి కదా, దాని మీద అధికారం మానిటరింగ్ చేసే అధికారం ఉంది కాబట్టి అందువల్ల నేనేం చేస్తుంటే కమిషన్లోకి వచ్చిన తర్వాత 2017 దీన్ని వదిలిపేయడం మా కుటుంబ సభ్యులు వాటిని చూసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ కమిషన్లో మీరు ఉంటూ ఎటువంటి పనులు మీరు చేయొచ్చు సార్? యాక్చువల్గా అండి, ఇది కమిషన్కి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన విస్తృతమైన అధికారాలు ఉన్నాయండి. 0-18 పిల్లలకు సంబంధించిన హక్కులు రక్షణ సంరక్షణ వాటికి సంక్షేమం ఏదైనా అంటే మనం చెయ్యాలంటే మనకి స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. పిల్లల విషయంలో వాళ్ళకి సంబంధించిన ఏ కార్యక్రమాలు అయినా వాళ్ళకి ఎక్కడ హక్కులు భంగం కలిగినా లేకపోతే పాలసీస్ తయారు చేయాలైనా గవర్నమెంట్కి రికమెండేషన్ చేయాలైనా ఇవన్నీ కూడా కమిషన్కి విస్తృతమైన అధికారాలు ఉంటాయండి. అధికారులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయండి. మేమేం చేస్తాం అంటే నాకు ఏదైతే బాలకు సంబంధించిన నేను 23 సంవత్సరాలు అండి, ఈరోజు 23 సంవత్సరాలు అండి బాలతో పనిచేసే అదృష్టం ఆ భగవంతుడు మాకు కల్పించడండి. అయితే ఇంకో విషయం అంటే ఇటీవల కాలంలో ఈ లైంగిక వేధింపులు కానీ లేకపోతే విద్యా హక్కు చట్టం కానీ అలాగే బాల్య వివాహాల నిర్మూలన కానీ అలాగే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడం కానీ అలాగే పీసీపీఎన్డి యాక్ట్ కానీ చాలా చట్టాలు ఉన్నాయండి. మేము 17 డిపార్ట్మెంట్లు మానిటరింగ్ చేస్తామండి. ఆ 17 డిపార్ట్మెంట్లో ముఖ్యంగా విద్యా హక్కు చట్టం అలాగే పోక్సో యాక్ట్ అలాగే ఇవన్నీ మానిటరింగ్ బాడీ. కమిషన్కి ఏంటంటే రాజ్యాంగబద్ధంగా విస్తృతమైన అధికారులతో కమిషన్కి అధికారులు ఉంటాయి. ఇట్లా ఎక్కడైనా వైలేషన్ గట్టి జరిగితే మేమేం చేస్తామంటే మొన్ననే 1 జూన్ నుండి 30 జూన్ వరకు బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యోద్దేశంతో నేషనల్ కమిషన్ వాళ్ళు సూచనలు సలహాల మేరకు మేమేం చేస్తామంటే ఆ మంతంతా 26 జిల్లాల కలెక్టర్ గారికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే బాల కార్మికులను గుర్తించి సుమారుగా 850 పైచీలకు బాల కార్మికులు గుర్తించడం జరిగింది. ఆ మంత్ అంతా ఆపరేషన్ స్వేచ్ఛ 2 ప్రోగ్రామ్ కింద 250 పైన బాల కార్మికులు గుర్తించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. కొంతమందిని వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. అలాగే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా పిల్లల్ని పనులు పెట్టుకున్నారో కొన్ని సంస్థలు కూడా వాళ్ళు ఫైన్లు వేసి వాళ్ళకి అపరాధ రుసుము వేసి ఆ పిల్లల అకౌంట్లో కూడా అమౌంట్ వేయడం జరిగింది. ఇప్పుడు మీ ఈ కమిటీలోని ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఉంటారు, ఎంతమంది మామూలు జనరల్ పర్సన్స్ ఉంటారు సార్? ఇది ఏంటంటే కమిషన్ అనేది క్వాసి జ్యుడిషియరీ బాడీ సార్. అంటే స్వయం ప్రతిపత్తి గల కమిషన్ అనమాట. దానికి ఏంటంటే మనకి మా కమిషన్లో 12 మంది స్టాఫ్ ఉంటారండి. మేము ఏ జిల్లాకి వెళ్ళాము అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎడ్యుకేషన్ వాల్యూషన్ అయింది అనుకోండి, ఆ జిల్లాకి వెళ్ళేటప్పుడు ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు వస్తారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఇష్యూస్కి వెళ్తే ఈ లేబర్ డిపార్ట్మెంట్ వస్తారు. అలాగే పోక్సో కేసులకు సంబంధించిన వస్తే
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, సంబంధిత అధికారులు వస్తారు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కానీ లేకపోతే బీసీ వెల్ఫేర్ హాస్టల్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూ ఉంటే ఆ జిల్లా పర్యటన చేసినప్పుడు ఆ సంబంధిత అధికారులు వస్తారండి. సరే, అంటే ఇప్పుడు మీరు చైర్పర్సన్గా ఉండేటప్పుడు గవర్నమెంట్ నుండి మీకు గన్మెన్స్ని ఇచ్చారు అని తెలుసు, సో వాళ్ళని వద్దు అనడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే మాకు నేను ఇప్పుడు కూడా కాంట్రవర్సీ రావాలి సార్, ఎందుకంటే నేను ఫస్ట్ నుండి కూడా సింప్లిసిటీకి నేను కార్లు కానీ ఇవ్వగాను కానీ, ఎందుకంటే నేను యాక్చువల్గా రిజినల్ కూడా చైర్పర్సన్ ఉన్నా నేను టూ వీలర్ వాడతాను, ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి సింప్లిసిటీ అనేది అలవాటు, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన వెహికల్ కానీ ఇవన్నీ ఉంటే నాకు నేను అవన్నీ దూరంగా ఉంటాను సార్, ఎందుకంటే ఏవైతే ప్రోటోకాల్ సిస్టమ్స్ ఉన్నా అన్నింటిలో నేను చాలా దూరంగా ఉంటాను. నేను యాజ్ ఏ చైర్పర్సన్ కాకుండా క్యాస్ల అప్పారాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు పొజిషన్లు ఉంటాయి రేపు నేను ఎప్పుడు చైర్పర్సన్ కానీ లేకపోతే ఏదైతే హోదా కాకుండా నేను ఓన్లీ క్యాస్ల అప్పారాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ చైర్పర్సన్ అనేది దీని కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? కమిషన్ మెంబర్స్ కానీ చైర్పర్సన్ కానీ 3 సంవత్సరాలండి, ఇప్పటికి సంవత్సరం 2 నెలలు అయింది. అయితే ఈ 2 నెలలు అయినప్పుడు కూడా రాష్ట్రంలో 26 జిల్లాలు కూడా మేము పర్యటన చేయడం జరిగింది, ఏజెన్సీ అవ్వచ్చు లేకపోతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకార ప్రాంతాల్లో అవ్వచ్చు అన్ని మొత్తం మేము పర్యటన చేసాం సార్. అక్కడికి వెళ్ళి పరిసర ప్రాంతాల్లో అవన్నీ అవగాహన కట్టడం, అయితే ఇప్పుడు ఏం చేస్తుంటే ఒక అవగాహన అయితే వచ్చింది, వీటి మీద రేపు పాలసీ డెసిషన్ మేకింగ్ కానీ ఏమైనా చేస్తున్నాం. మేము కూడా ఏం చేస్తున్నాం, గవర్నమెంట్కి కొన్ని రికమెండేషన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి హాస్టల్స్ ఉన్నాయి, ఇటీవల ఇన్నాళ్ళు చదువుకోవడానికి చాలామంది దూరంగా ఉండరు, ఇప్పుడు చాలా పోటీ పడుతున్నారు మారుమూల ప్రాంతంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ లేకపోతే అందరూ కూడా ఎక్కువగా ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు చదువుకోవడానికి. ఈరోజు మీ నెంబర్ కానీ మాకు చాలా వరకు ప్రెజర్ వస్తుంది, మా కేజీబీల సీట్లు కావాలి మోడల్సీ, నేను ఆ ప్రెజర్ దృష్టిలో పెట్టుకుని గౌరవ కేంద్ర మంత్రి వర్గాలు కూడా లెటర్ రాయడం జరిగింది, వాళ్ళు కూడా స్పందించారు, కేజీబీలో 20% సీట్లు పెంచమని చెప్పాం, వాళ్ళు కూడా స్పందించారు, దీన్ని వాళ్ళ కమిటీలో తీసుకోవడం జరుగుతుందని. అలాగే చాలామంది ఈరోజు చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, మహిళలు ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ అండి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, బాలికలు బాలురు కంటే బాలికలు ఈరోజు అన్ని రంగాలు రాణిస్తున్నారు, వాళ్ళు కూడా ఈరోజు అంటే మనం వాళ్ళని ప్రోత్సహించాలి. ఇన్నాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాబట్టి చదవడానికి కానీ ఉద్యోగాలు చేయడం కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించారు, చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆడపిల్లలు చదువుకుంటే ఇంటి కుటుంబం బాగుంటుంది, అలాగే ఊరు బాగుంటుంది, అలాగే మా జిల్లా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అనేది వెనుకబడి ఉన్న ప్రాంతం, ఇది అందరికీ తెలిసిన విషయమే, దీనికి సంబంధించి ఇక్కడ బాలలకి మీరు ఏ విధమైన సపోర్ట్ చేస్తున్నారు సార్? మేము ఏదైనా అఫీషియల్గా టూర్ చేస్తాం సార్, ఇక్కడ శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు వెళ్ళేటప్పుడు మేము హోటల్స్ కానీ లేకపోతే ఏమైనా మనం కొన్ని ప్రాంతాల్లో మా చేసిన షాప్స్ కానీ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా షాప్స్ కానీ చైల్డ్ లేబర్ గురించి కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కువ దురదృష్టం ఏంటంటే ఈ ఎక్కువ శ్రీకాకుళం విజయనగరం నుండి ఎక్కువ కనిపిస్తున్నారు అందరు కూడా ఈ కన్స్ట్రక్షన్ వర్క్లే, మేము చైల్డ్ లేబర్ ఇష్యూస్ వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే బ్రిక్ ఇండస్ట్రీస్ కానీ మనం పర్యటన చేస్తాం, ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు చూస్తే అడుగుతుంటాం ఏ ఊరు మీద ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వైజాగ్ అంటారు, ఆ తర్వాత విజయనగరం అంటే తర్వాత అలాంటి మా గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది హోటల్స్ రంగంలో కన్స్ట్రక్షన్ రంగంలో బ్రిక్ ఇండస్ట్రీస్లో ఎక్కడైనా ఎక్కువ వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు, ఎందుకంటే చాలామంది మైగ్రేట్స్ అయిపోతున్నారండి. ఈ మామూలు ప్రాంతంలో ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటే ఒక సర్వే ఒకటి నిర్వహించడం జరిగిందండి, ఏదైతే వాలంటీర్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఒక రిసోర్స్ ఏర్పాటు చేశారు, ప్రతి ఊర్లో సచివాలయం అలాగే వాలంటీర్స్ ఉండడం వలన వాళ్ళందరితో మైగ్రేషన్ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ చేస్తున్నారు దాని అయితే ఎక్కువ ఈ శ్రీకాకుళం జిల్లా నుండి విజయనగరం జిల్లా నుండి మైగ్రేషన్ ఎక్కువ జరుగుతుందండి. ఈ మైగ్రేషన్ జిల్లా వల్ల జరగడం వల్ల ఏటవుతుందంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇబ్బంది అవుతుంది, అలాగే అక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ కూడా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయనగరం నుండి ఏదో మారుమూల ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు ఉండడం వల్ల అక్కడేమో ఇక్కడ కూడా పిల్లలు డ్రాప్అవుట్ చేస్తున్నారు, అక్కడేమో అక్కడ పనిలో పెడుతున్నారు, ఇవి కూడా మేము దగ్గరుండి మానిటరింగ్ చేయడం జరుగుతుందండి. దానివల్ల ఏం చేస్తున్నారు అక్కడ చైల్డ్ మ్యారేజ్ అయిపోవడం, చాలామంది పనులు పెట్టుకోవడం తర్వాత ఏటవుతుందంటే చాలామంది యాజమాన్య సంస్థలు ఉంటాయి ఓనర్స్ గట్ట ఆగాయిత్యాలు చేయడం. ఈరోజు చూస్తున్నారు తెల్లారితే ఈ రోజు ప్రతిరోజు కూడా పేపర్లో 5 సంవత్సరాలు నుండి 7 సంవత్సరాలు మానభంగాలు గట్ట రోజు ఈరోజు ఎందుకంటే అనుకోవద్దు అంటే తల్లిదండ్రులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇన్నాళ్ళ పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు, తల్లి దయచేసి ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, బాలలోకల్ కమిషన్ తరఫున పిల్లల మీద పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉంది.
ఈరోజు అనకూడదు కానీ పిల్లల్ని పెంచడం పెద్ద టాస్క్లో తయారైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇదివరకు మీరు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే మీ బ్రదరు నారాయణ కాలేజీకి లేదా చేతుంది కాలేజీకి సమ్ ఎక్స్వైజ్ అటు కాలేజీలకి ఫీజు కొద్ది తగ్గించమని చెప్పండి అని అనేవారు. ఇప్పుడు ఏం వాళ్ళ కదా, 5,000 అయినా 10,000 అయినా 20,000 అయినా సీట్లు కావాలంటారు. అంటే పిల్లలు ఈరోజు ఏంటంటే మీ టెక్నాలజీ దీని వలన పిల్లల్ని పెంచడం చాలా ఇబ్బందిగా పరిస్థితుంది. ఎందుకంటే కొద్ది 10 సంవత్సరాల కిందట వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగం చేసేవారు కదా, హస్బెండ్ ఎవరు ఇంటూ యజమాని ఉద్యోగానికి వెళ్ళేవారు, భార్య కుటుంబ సమస్యలు వాళ్ళ పోషణ వాళ్ళు పిల్లల తాలూకా అన్ని కెరీర్ చూసుకునేవారు. ఈరోజు పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేయకపోతే కుటుంబం గడిచే పరిస్థితులు లేవు ఈ ప్రస్తుత పరిస్థితులు. అందువలన భర్త భార్య ఉద్యోగంకి వెళ్ళిపోవడం వలన, వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగంకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు 8 గంటలకు వస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటంటే ఈరోజు అంతా సోలో ఫ్యామిలీస్ అయిపోయింది. ఇన్నాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు స్కూల్ ఇంటి వచ్చినప్పుడు తాత కానీ అమ్మమ్మ కానీ లేకపోతే అత్త కానీ ఎవరు ఉంటే ఎవరు ఇలా ఉండాలి ఇలా చేయాలి ఆడపిల్లకి కానీ మగపిల్లకి కానీ చెప్పేవారు. వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చేవారు, కొద్ది కంట్రోల్ చేసేవారు. ఇప్పుడు అంతా అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అన్నీ పోయాయండి, ఎక్కడ కూడా లేవు. అంతా కూడా సోలో ఫ్యామిలీ ఇండివిజువాలిటీ అయిపోయింది, అంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. అందువలన ఏటవుతుందంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నెక్స్ట్ ఇంకోటంటే మేము ఒకటే చెప్తాం, దయచేసి పిల్లలు ఈరోజు చాలా మాకు రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు కారణం అంటే మేము ఎక్కువ మొబైల్ ఫోన్స్ పిల్లలు. మేము దయచేసి తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నాం, మొబైల్ ఫోన్స్ పిల్లలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. ఈ కరోనా టైం వాళ్ళు ఏం చేశారంటే తప్పనిసరిగా స్కూల్స్ లేకపోవడం వల్ల ప్రతి పిల్లల చేతిలో కూడా ఆన్లైన్ క్లాస్ వల్ల పెట్టడం జరిగింది. ఆ పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ అందరికి కూడా అవసరం కాదు, అత్యవసరం అయిపోయింది. ఎడిక్ట్ అయిపోవడం వల్ల చాలా మంది ఈరోజు కూడా ఏంటి చాలా మంది కూడా మొబైల్ ఫోన్స్ వల్ల 80% ఈరోజు పిల్లలు పాడైపోవడం కారణం ఏంటంటే మొబైల్ ఫోన్స్. మన తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే 1వ తరగతి పిల్లడి అంటే 1వ తరగతి కాదు 6 నెలల దగ్గరండి వాళ్ళు మన ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ కానీ లేకపోతే సెరలాక్ కానీ ఏమైనా ఫుడ్ తినడానికి కూడా పిల్లలకి మొబైల్ ఆన్ చేసి ఇస్తే కానీ తినే పరిస్థితులు. దానివల్ల ఏంటంటే చాలామంది అడిక్ట్ అయిపోయారు. ఈరోజు పిల్లలు చాలామంది కేసులు నమోదవుతున్న కారణం వన్ అండ్ వల్ల నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మొబైల్ ఫోన్స్. దయచేసి మేము ఏం చెప్తున్నామంటే మొబైల్ ఫోన్ అంటే అది ఎంటర్టైన్మెంట్, అది అవసరం అత్యవసరం కదా, అది అవసరమైనకే వాడాలి. టీవీలు కానీ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది టీవీలకు అడిక్ట్ అయిపోయిన తర్వాత సీరియల్స్కి ఆటల మీద ఆటలు ఆటలు ప్రభావం వలన ఏం చేస్తున్నారు పిల్లల మీద ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారు. ఈరోజు చాలామంది ఎక్కువ ఇన్నాళ్ళు మేము చదువుకున్న రోజుల్లో డిగ్రీ పీజీ స్థాయిలో లవ్ అఫైర్స్ గట్టు ఉండి ఇప్పుడు 6వ తరగతి నుండి లవ్ అఫైర్స్ మొదలెడుతున్నారు. మాకు వచ్చిన కేసులన్నీ 6 నుండి 6th నుండి 10th క్లాస్ వరకు విపరీతంగా ఆడపిల్లలు లవ్ చేస్తున్నారు. ఆటో ఓడితో వెళ్ళిపోతున్నారు, రిక్షా ఓడితో వెళ్ళిపోతున్నారు, చికెన్ కొట్టుతో వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎందుకంటే అది ఆ దీంట్లోకి ఆ మొబైల్ ఫోన్ మైకంలో ఒరిజినల్ ఫ్రెండ్స్ను వదిలేసి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని వాట్సాప్ అని రకరకాలుగా తయారవుతుంది. దయచేసి మీ తల్లిదండ్రులు ఒకటే కోరుతున్నాం, మా బాల హక్కుల కమిషన్ తరఫున పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పిల్లల మీద ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే పిల్లలు పెడదవ పడుతున్నారు, సక్సెస్ అయినట్టు సక్సెస్ అవుతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. ఈరోజు ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ సక్సెస్ అవుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మగపిల్లలు కూడా మా ఇంటి చుట్టూ కాలేజీలు ఉన్నాయండి, ఇక్కడ సుమారుగా 6-7 కాలేజీలు ఈ ప్రాంతంలో. సాయంత్రం 6-7 అయ్యేసరికి అంటే ఇక్కడికి వెచ్చలు విడిగా ఫ్రెండ్స్ సిగరెట్లు మందు గట్టు అంటే పిల్లల మీద ఎందుకంటే ఈ స్కూల్కి వెళ్ళాడు కాలేజీకి వెళ్ళాడు 8 గంటలకు వస్తున్నాడు ఏంటంటే పిల్లలు చేయట్లేదు. చాలామంది ఈ స్కూల్ పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఉన్నట్టే 6 నుండి 7 మేము రోజు అడిగిన మామే సీరియస్ అయిపోవడం. పిల్లల పెంపకంలో కొంచెం అయితే గ్యాప్ అవుతుంది సార్, ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు పిల్లల పెంపకంలో గ్యాప్ అవుతుంది, ఆ గ్యాప్ను తగ్గిస్తే మాత్రం పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు. సరే, ఇప్పుడు ప్రభుత్వం నుండి ఈ అనాథ పిల్లలకి, మీ కమిషన్ నుండి అనాథ పిల్లలకి ఏ విధమైన సపోర్ట్ అనేది దొరుకుతుంది సార్? అయితే అనాథ పిల్లలు అంటే ఈరోజు అండి ఎక్కువ ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్లో చాలామంది పిల్లలు మాకు రిపోర్టింగ్ అవుతానండి. ఎక్కువ బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ వల్ల అయితే ఏదైతే ఈ పిల్లలు అయితే ఎవరైతే ఈ ఆర్ఫాన్స్ ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మిషన్ వాత్సల్య అనేసి ఒక కొత్త స్కీమ్ ఉంటుంది. ఆ మిషన్ వాత్సల్యలు ఏం చేస్తుంటే పూర్తిగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అంటే తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రతి నెల 18 సంవత్సరాలు వచ్చినంత వరకు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో 4,000 వేయడం జరుగుతుందండి. అయితే ఇటీవల కాలంలో మేము భారీ ఎత్తున మా కమిషన్ వచ్చిన తర్వాత భారీ ఎత్తున ఎక్కడైతే ఈ ఆర్ఫాన్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది,
అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇద్దరు కూడా రేషియో కొంత రేషియో మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో వాళ్ళు ఫండింగ్ ఇస్తారండి. ఐడెంటిఫై చేయడం జరిగితే సుమారుగా 275,000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి రాష్ట్రం మొత్తం మీద. మన జిల్లాలో 13,500 మంది ఉన్నారు అంటే సుమారుగా, అయితే రాష్ట్రం మొత్తం మీద 275,000 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఆ నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇంతవరకు మేము సపోర్ట్ చేయలేము, అందువలన దీన్ని స్క్రూటినీ చేయండి అన్నారు. దాన్ని నాలుగు రకాలుగా విభజించండి. ఒకటి తల్లి పూర్తిగా తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, రెండవది తల్లి కోల్పోయిన వాళ్ళు, మూడవది తండ్రి కోల్పోయిన, నాలుగోది ఏంటంటే తల్లి ఉండి తండ్రి ఉండి వాళ్ళు దీర్ఘకాలంతో బాధపడుతూ మంచాన్ని పడిపోయారు అనుకుంటే వాళ్ళకి పోషణ కానీ లేకపోతే సంరక్షణ కానీ లేకపోతే నాలుగు కేటగిరీలు చేయడం జరిగింది. ఆ నాలుగు కేటగిరీలుగా మేము నిన్న మొన్న ఒక 20వ తేదీన కూడా మొత్తం జిల్లా స్థాయి అధికారులతో రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాని గురించి దాని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా ఆర్ఫన్ పిల్లర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా శిశు సంరక్షణ కేంద్రాలు అని ఉంటాయి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఎన్జిఓస్ నడపడుతుంది, గవర్నమెంట్ కూడా నడుపుతున్నాయి, ఆ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం సుమారుగా 55 సంస్థలకు మనం ఇవ్వడం జరిగింది. కొంతమంది డ్రాప్ అయిపోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వాళ్ళకి రెన్యువల్కి అప్లై చేయడం జరిగింది, వాళ్ళకి ఎంక్వైరీ కూడా అయిపోయింది. ఇటీవల కాలంలో ఒక నాకు తెలిసి ఒక 3-4 డేస్లో మళ్ళీ వాళ్ళకి తిరిగి రెన్యువల్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో అనుకోండి, తల్లి కానీ లేకపోతే తండ్రి కానీ పిల్లల పోషణ కానీ భారం అయితే మాకు శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించడం జరుగుతుంది. ఆడపిల్లల వారికి ఆడపిల్లలు, మగపిల్లల వారికి మగపిల్లలు, అలాగే ఏజ్ క్రైటీరియా వాళ్ళకి కూడా 6 సంవత్సరాలు ఒకలా ఉంటుంది, 14 సంవత్సరాల వరకు 14 సంవత్సరాలు 18 సంవత్సరాలకు వాళ్ళకి అలాగా చేయడం జరుగుతుంది. ఒక 1 వీక్లో కూడా వీళ్ళకి లైసెన్స్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. అంటే ఆడపిల్లలకి ఆడపిల్లలకి, మగపిల్లలకి మగపిల్లలకి, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి, అందులో కూడా కేటగిరీల వైజ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడాను ఆ ఏజ్ గ్యాప్ ఉంది, మేము మెయింటైన్ చేయవలసిన అవసరం, ఎందుకంటే 6 సంవత్సరాల వయసు ఆలోచన వేరేగా ఉంటుంది, 16 సంవత్సరాలు. అందుకోసం ఆ గ్యాప్ ప్రకారంగా వాళ్ళని కూడా పెట్టడం జరుగుతుంది, లైసెన్స్లు కూడా 1 వీక్లో ఇవ్వడం జరుగుతుంది, నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద అంత ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. ఇచ్చినప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు బెగ్గింగ్ కూడా చాలా విపరీతం, బెగ్గింగ్ పెద్ద మాఫియా సార్, విజయనగరంలో కానీ విశాఖపట్నం చాలా మాఫియా ఇది. ఒక పిల్లల్ని 1,000 రూపాయలు 2,000 రూపాయలు చంటి పిల్లల్ని అద్దె తీసుకుని వచ్చి అది మాఫియా చేస్తాం, దాన్ని కూడా మేము నిర్మూలించడం జరిగింది. పోలీస్ అధికారులకి అలాగే సంబంధిత అధికారులకి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నామంటే పిల్లలు కూడా ఈరోజు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి పిల్లలు సైబర్ క్రైమ్స్ చాలా ఎదుర్కొంటున్నారు, రమ్మీలు ఆడేస్తున్నారు, గేమ్స్, బెట్టింగ్స్ గట్రా చాలామంది 18 సంవత్సరాలలోపు ఏం చేస్తే చదువుకోవడానికి వస్తున్నారు హాస్టల్లో, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ అవుతున్నాయి చాలా వరకు అండి. దానివల్ల తల్లిదండ్రులు కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉందండి. ఈరోజు పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నేను చూస్తాను ఇక్కడ చాలామంది రూరల్ ప్రాంతంలో వచ్చినప్పుడు నేను సాయంత్రం గంటస్తంభం కట్ట కానీ లేకపోతే కోడదానికి వెళ్ళేటప్పుడు కానీ చాలామంది అన్నెసరిగా ఫ్రెండ్స్తో ఇవన్నీ చేస్తాను. దయచేసి పిల్లలు, నేను తల్లిదండ్రులు కూడా చెప్తాను, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ప్రతిసారి ఇదే విషయం చెప్తాను, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయండి, సెల్ ఫోన్స్కు దూరంగా ఉంచండి. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అయినంతవరకు సెల్ ఫోన్ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిదండి. అది అయితే ఎవరైనా అనాథ పిల్లలు కూడా, ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అనాథ పిల్లలు ఎక్కువ, ఈరోజు నిన్న గుంటూరులో కూడా కాలువలు పడేయడం జరిగింది. మేము ఏం చేస్తుంటే ఇక్కడ ఎవరైనా పిల్లలు పెంచుకోవాలని చాలామంది సుమారుగా రాష్ట్ర స్థాయిలో 2,000 పైబడే మాకు పిల్లలు కావాలనుకుని ఆన్లైన్లో అప్లై చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు నేను చట్టబద్ధంగా దత్తత ఇస్తాం, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఆన్లైన్లో కార గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసుకోండి, 6 నెలలు లేకపోతే సంవత్సరం లేకపోతే సంవత్సరాలు పోయాక కంపల్సరీగా మీ పిల్లలు వస్తారు. అంతే తప్ప ఇల్లీగల్గా ఇలా ఊళ్ళో తెలుసుకోవడం, డబ్బులు ఇచ్చుకోవడం అవన్నీ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా ఎక్కువ హాస్పిటల్ కూడా ఈ ఎవరైతే ఈ మెడికల్ ఉన్నారు, వైద్య సిబ్బంది ఉన్నారో, అంటే ఏఎన్ఎంల కానీ నర్సులు కానీ ఉన్నారు, పిల్లల మార్పిడి కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవి కూడా మేము పర్యవేక్షణ చేయమనిసి మెడికల్ ఆఫీసర్స్ కూడా జరుగుతుంది, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. బెగ్గింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది, చైల్డ్ లేబర్ కూడా మేము చూస్తాం, అలాగే చైల్డ్ మ్యారేజ్ కూడా జరుగుతాం. ఎక్కువ మనం ఆడపిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు అలర్ట్ అయితే, ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయవలసిన వాళ్ళు ఉంది. ఆడపిల్లలు ఎప్పుడు కూడా సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి మా ఆలోచన. మా టార్గెట్ అంతా అవేర్నెస్ కల్పించడం. ఈ చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే
చెడు స్నేహాలు ఎక్కువ చేస్తున్నారండి. ఈ ఆడపిల్లల్ని రకరకాలుగా రకరకాల దీంట్లో కథలు చెప్పి రకరకాల అట్రాక్ట్ చేసి వాళ్ళని రొంపులోకి దింపేసి రకరకాల అసాంఘిక కార్యక్రమాలకు యూజ్ చేసుకున్నారు. అవి కూడా మేము కూడా దాని మీద అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండకూడదని ఆడపిల్లలు ఎక్కడైతే ఉన్నారో, మెయిన్ 6th నుండి ఇంటర్మీడియట్ వరకు, ఈ 6th నుండి ఇంటర్మీడియట్ వరకు పిల్లలందరినీ మేము మీ టార్గెట్ గ్రూప్గా కిషోర్ బాలికలందరూ తయారు చేసి వాళ్ళకి ఈ చట్టాల మీద, ఈ అలాగే ఈ సైబర్ క్రైమ్స్ మీద, ఈ బాల్య వివాహాల మీద, ఎన్నిటి మీద అవగాహన ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మొత్తం మనం కూడా మేము అనంతపురం పుట్టపర్తలు కూడా చేయడం జరిగింది. మన ఇంకో ఎందుకంటే సచివాలయ సిబ్బందిని మేము బాగా ఈ కార్యక్రమాలకి, ఈ అసంఖ్య కార్యక్రమాలు చేయకుండా ఉండడానికి, వీటి మీద అవేర్నెస్ కల్పించడానికి, వీటి మీద మేము సచివాలయ సిబ్బందిని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఎన్జిఓస్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్లై చేసుకుంటే ఇస్తామంటున్నారు, మరి వాళ్ళకి ఫండ్స్ ఎన్జిఓస్ వీళ్ళు ఓన్గా పెట్టుకోవాలా లేదా గవర్నమెంట్ నుండి సపోర్ట్? గవర్నమెంట్ లేదండి. ఇప్పుడు ఏం చేస్తుంటే చాలామంది డోనర్ ఏజెన్సీస్ ఉన్నాయి సార్, వాళ్ళకి చాలామంది ఫారెన్ ఫండింగ్ తెచ్చుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ కొంత సపోర్ట్ చేస్తుంది, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఏది అయితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వొకేషనల్ ట్రైనింగ్ కొంత చేస్తున్నారు, ఎవరైతే డ్రాప్అవుట్స్ కానీ ఎవరైతే చైల్డ్ లేబర్ ఐడెంటిఫై చేసినా వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టుకుని వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ప్రభుత్వం చేసుకుంది, కొంతమంది డోనర్ ఏజెంట్స్ చేస్తున్నారు, కొంతమంది ఫండింగ్ ఏజెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఎవడో చెప్తుంది, ఎవరైనా 0 to 18 years పిల్లలు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాళ్ళకి రక్షణ కానీ, సంరక్షణ కానీ, వసతి కానీ ఏమైనా కావాలంటే మా చైల్డ్ రైట్స్ కమిషన్ ఉంటాం రాష్ట్ర స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో మన బాలల సంక్షేమ సమితి ఉంటుంది, అలాగే మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మమ్మల్ని సంప్రదించండి. ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఏ పిల్లడు కూడా 0 to 18 years ఏ బాలక కానీ బాలురు కానీ ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండకూడదు. మన రాష్ట్రాన్ని బాల స్నేహపూర్వకంగా తీర్చిదిద్దడానికి మనం వంతు కృషి చేస్తాం. మా బాలహక్కుల కమిషన్ 24/7 ఎప్పుడు కూడా నిరంతరంగా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. బాల హక్కుల చట్టాన్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేయడానికి బాలహక్కుల కమిషను నిరంతరం పర్యవేక్షణ చేసి పనిచేస్తుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. నమస్తే సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి విశ్లేషణాత్మకమైన సందేశాన్ని మాకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ఆర్కే ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీకు కూడా మేము తెలియజేస్తుందంటే ఏదైతే బాలలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో, మీకు రాజకీయం, ఆరోగ్యం, సినిమాలు రకరకాలు ఉంటాయి, వాటితో పాటు బాలలకు సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే బాల తాలూకు పథకాలు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలంటే 1 and 1 మేము ఎప్పుడు కూడా ఈ 4 గోడల మధ్యన మేము కార్యక్రమాలు చేస్తాం. 4 గోడల మధ్యన బయటకు వెళ్ళడానికి 1 and 1 సాధనం ఏంటంటే ఓన్లీ మీడియా అండి. మీడియా పూర్తి స్థాయిలో బాలకు సంబంధించిన ఒక స్పేసు, ఒక ప్లేస్ కూడా అరేంజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆర్కే ఛానల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.